రాహుల్ గాంధీ మీద, ఆయన బీజేపీని మోడీని అర్థం చేసుకోలేకుండా చూస్తున్నారు, ఆయన సరిగా పనిచేయటం లేదని చెప్పడం ప్రశాంత్ కిషోర్ ఆయన స్థాయిని మించి మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళాలి, రాజకీయ పార్టీలకి ఎలక్షన్ అప్పుడు పనిచేసేటటువంటి ఒక దళారి లాంటి వ్యక్తి. ఎందుకు దళారి అంటున్నామంటే ఆయన ఒక ఐడియాలజీకి కట్టుబడి పనిచేసేటటువంటి వ్యక్తి కాదు. ఒక్కసారి టీఎంసీ అంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఆమె ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని ఆమె పార్టీకి పనిచేశారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బు తీసుకొని అక్కడ పనిచేశారు. ఇంకొక దగ్గర పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బు తీసుకొని అక్కడ పనిచేశారు. అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున అద్దె మైకు లాంటిది బజార్లో ఒక మైకుని మనం ఎవరు అద్దె తీసకపోతే వారి వ్యక్తులు మాట్లాడేది వారు పెట్టిన పాటలే కనపడతాయి. ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఒక అద్దె మైకు లాంటి వ్యక్తి. ఇవాళ టీఎంసీ తరఫున